వైజాగ్ బీట్స్ ఆర్గనైజేషన్ ద్వారా భవిష్యత్తులో సేవా కార్యక్రమాలు చేయాలనేది తమ ఆకాంక్ష అని సంస్థ అడ్మినిస్ట్రేటర్ అండ్ ఆర్గనైజర్ శారద తెలిపారు. శివాజీపాలెం సవేర ఫంక్షన్ హాల్లో సాహిత్య నృత్యాల మేళ కలయికతో సభ్యుల స్వరాంజలి కార్యక్రమం జరిగింది. గాయని గాయకులు ఆలపించిన సినీ పాటల సంగీత విభావరి అందరినీ అలరించింది. ఈ సందర్భంగా శారద మాట్లాడుతూ విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం, చెన్నై తదితర ప్రాంతాల్లోని గాయని గాయకులు వైజాగ్ బీట్స్ లో సభ్యులుగా ఉన్నారని అన్నారు. సింగర్స్ ను ప్రోత్సహించడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలు చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని, అందులో భాగంగా లక్ష్మీపురంలోని పయనీర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ద బ్లైండ్ స్కూల్ కి సింగర్స్ అందరి తరపున కొంత ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలియజేశారు. యాక్చువల్లీ వైజాగ్ బీట్స్ అని అంటే స్మ్యూల్లో ఉన్న సింగర్స్ అందరినీ కలిపి ఒక గ్రూప్గా ఫామ్ చేసి దానికి వైజాగ్ బీట్స్ అని నేమ్ 2019లో ఇది స్థాపించడం జరిగిందండి. సో అప్పటి నుంచి ఇట్లా మేమందరం గ్యాదర్ అయ్యి మీట్స్ అవి కండక్ట్ చేసుకుంటూ ఉంటాము. ఆల్రెడీ 4 మీట్స్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకుని ఇది 5th మీట్ అండి ఇది మాది. యాక్చువల్గా అయితే ఇంతవరకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్గా అలా అనుకున్నాం, కానీ ఈ 5th మీట్ నుంచి కూడా దీన్ని ఒక సోషల్ సర్వీస్కి కన్వర్ట్ చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నానండి. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు లక్ష్మీపురంలో ఉన్న యాక్చువల్లీ పయనీర్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఫర్ ద బ్లైండ్ అని ఆ స్కూల్కి కొంత మొత్తాన్ని మా సింగర్స్ అందరి తరఫున, మా గ్రూప్ తరఫున ఇవ్వాలనుకుంటున్నామండి కొంత మొత్తాన్ని. అండ్ ఇలాగే ఇక మీద జరగబోయే మీట్స్ కూడా దీన్ని అంటే ఒక చారిటీ ఆర్గనైజేషన్గా కన్వర్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నాను. సో ఇక మీద జరగబోయే మీట్స్ అన్ని కూడా ఇలా సోషల్ సర్వీస్ ఓరియంటెడ్గా చేయాలని అయితే అనుకుంటున్నానండి. సింగర్స్ అయితే చాలా విజయవాడ, హైదరాబాద్, గుంటూరు, కాకినాడ, ఇంకా చెన్నై, చాలా దూరాల నుంచి వచ్చారండి. అండ్ లోకల్ పీపుల్ కూడా చాలా మంది ఉన్నారు. ఇంకా శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి అక్కడి నుంచి కూడా వచ్చిన చాలా మంది ఉన్నారండి. వైజాగ్ బీట్స్ అనేది ఒక ప్రత్యేకమైన ఎస్టాబ్లిష్మెంట్ వచ్చిందండి. సో దాని గురించి అని వైజాగ్ బీట్స్ మీట్ అనగానే కూడా చాలా ఉత్సాహంగా అందరూ కూడా పాల్గొంటారండి, చాలా దూర దూరాల నుంచి కూడా. సో సభాముఖంగా ఇట్లా మీడియా ద్వారా కూడా నేను వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీద కూడా ఇలాగే సహకరిస్తారని కోరుకుంటున్నాను. అలా కూడా వెళ్తామండి. అంటే ఇట్లా ఇప్పుడు నేను ఇప్పుడు వైజాగ్ బీట్స్ నుంచి ఇప్పుడు మనం మేము పెడితే ఎట్లా వస్తున్నారో, అలాగే మిగతా గ్రూప్స్ నుంచి కూడా పెడితే మీరు అలా కూడా వెళ్తామండి. యాక్చువల్లీ నాకు సింగింగ్ అంటే చాలా, ఐఎమ్ వెరీ ప్యాషనేటెడ్ టువర్డ్స్ సింగింగ్ అండి. సో దాని గురించి అని యాక్చువల్లీ కొంతమంది హౌస్ వైఫ్స్ టాలెంట్ ఉన్నా కూడా బయటికి ఫోకస్ అవ్వరు, వాళ్ళకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. మా ఆర్గనైజేషన్ నియర్లీ 70-75 మెంబర్స్ ఉన్నారు. సో నాట్ ఓన్లీ ఇన్ వైజాగ్, మొత్తం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, దూర దూరాల నుంచి ఉన్న వాళ్ళంతా కూడా ఉన్నారు. Yeah.